మిగిలిన ఎవరు మాట మీద నిలబడరా అంటే 100%. గత 30 సంవత్సరాలుగా రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళంగా, అనేక మంది ముఖ్యమంత్రులను చూసిన వాళ్ళంగా ఆ మాటకు మేము కట్టుబడి ఉంటాం. దానికి ఉదాహరణ ఈరోజు మాదిగల విషయంలో, ఎస్సీ వర్గీకరణ విషయంలో, భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని 2014లో తిరుపతి వెంకన్నస్వామి సాక్షిగా మాకు మాటిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా గత 10 సంవత్సరాల కాలంలో అనేక బిల్లుల్ని పార్లమెంటులో చట్టం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 10 రూపాయి ఖర్చు కానీ ఎస్సీ వర్గీకరణ విషయాన్ని మాత్రం మభ్యపెట్టి మోసం చేసి పార్లమెంటులో చట్టం చేయాల్సినటువంటి వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టుకు తోసేసి చేతులు దులుపుకొని మీతో కలిసి పనిచేస్తానని చెప్పని నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి మాట్లాడటం అంటే మాదిగలను నిట్ట నిలువున నమ్మించి గొంతు కోసిన దాంతో సమానంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 30 ఏళ్ళుగా మాదిగలకు నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి మందకృష్ణ ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు అని మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు ఎలా అవుతుంది, ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు ఎలా అవుతుందో మందకృష్ణని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాల్సిందిగా, నిలదీయాల్సిందిగా మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు కావాలంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో చట్టపద్ధతి కల్పిస్తే అది పార్లమెంట్లో చట్టపద్ధతి కల్పించిన మరుక్షణం అది ప్రధాని చేసినట్టు అవుతుంది, భారతీయ జనతా పార్టీ చేసినట్టు అవుతుంది. అప్పుడు ఎన్డీఏ గెలుపు కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో 94 నుంచి నేటి వరకు అంటే దాదాపు 30 సంవత్సరాలు, 94, 2004, 2014, 2023, 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మభ్యపెట్టి ఒకనాడు వర్గీకరణ చేశానని, మళ్ళీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తానని, నేనే పెద్ద మాదిగ అవుతానని చెప్పని చెప్పుకొట్టి డప్పు కొట్టి మాట్లాడినటువంటి చంద్రబాబు వర్గీకరణ అంశంలో మాదిగలని ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా మోసం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అదేవిధంగా 2014 సందర్భంలో నేను గతంలో వర్గీకరణ చేశాను, మళ్ళీ అధికారంలోకి వచ్చి వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతాను అన్నట్టు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగలని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేయడమే కాకుండా ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర కూడా ఈరోజు చంద్రబాబుకు ఉంది. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ అధికారంలోకి రావడానికి 2014 మొదలుకుంటే 2024 వరకు 10 ఏళ్ల పాటు మాదిగల గురించి మాట్లాడినోడు, మాదిగల గురించి పట్టించుకోనోడు, మాదిగల సమస్య గురించి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు వర్గీకరణ అంశాన్ని లేవనెత్తి అది ఒక ఐటమ్గా లేవనెత్తంగానే మందకృష్ణ తెర మీదకి వచ్చి చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు అని మాట్లాడటం చూస్తూ ఉంటే 10 ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అణిచేసిన చంద్రబాబు నిన్ను ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనీయకుండా, మీటింగ్ పెట్టనీయకుండా పలుమార్లు అరెస్ట్ చేసి తీసుకెళ్లి నీ ఇంటిలో వదిలిపెట్టిన చంద్రబాబు నాయుడికి మాదిగల మద్దతు అడగడానికి సిగ్గులేకపోయినా మద్దతు ఇవ్వడానికి మందకృష్ణ నీకు సిగ్గులేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. దానికి ఉదాహరణ మేమనే మాటలు కాదు, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల కాలంలో మాదిగలను మోసం చేసిందని, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల కాలంలో మాదిగలను మోసం చేసిందని ప్రధాని దళిత వ్యతిరేకి అని చెప్పని ఇదే మందకృష్ణ మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధాని దళిత వ్యతిరేకని, అతను రిజర్వేషన్లకు వ్యతిరేకమని, అతను భారత రాజ్యాంగాన్ని మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడని, రాజ్యాంగంలో ఉండబడి లౌకికవాదాన్ని తీసేస్తాడని చెప్పని ఇదే మందకృష్ణ భారతదేశ ప్రధాని మోడీ దళిత వ్యతిరేకి అన్న మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఇక దేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పైన ఉమ్మడి పోరు ఉంటుందని చెప్పని మందకృష్ణ మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఎంఆర్పిఎస్ కార్యకర్తని నరేంద్ర మోడీ సభలో తలపగలు కొడితే ఆ తలపగలు కొట్టిన కార్యకర్తను పక్కన పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పల్లెలకు రానియమని, పల్లెలకు వస్తే వాళ్ళని పరిగెత్తించి కొడతామని, తరిమి తరిమి కొడతామని ప్రగల్భాలు పలికిన మందకృష్ణ ఈరోజు ఎందుకు మళ్ళా బీజేపీ విషకౌగిల్లో, మరువాత విషకౌగిల్లో కరిగిపోతూ నరేంద్ర మోడీ దగ్గర కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళు పట్టుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి మందకృష్ణ ఎందుకు వచ్చాడో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద కేంద్రంతో యుద్ధమే అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఎవరు మాట్లాడారు ఈ మాటలన్నీ? మందకృష్ణ మాట్లాడిన మాటలే. మందకృష్ణ ఇక ఎస్సీ వర్గీకరణ మీద కేంద్రంతో యుద్ధమే అని చెప్పని మాట్లాడాడు. దాంతో మా కార్యకర్తలను దగ్గర తలపగాలు కొట్టిన వాళ్ళ దగ్గర పెట్టుకొని బీజేపీని ఓడిస్తామని చెప్పిన మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల కాలంలో వర్గీకరణ సమస్యను పరిష్కరించలేదని, బీజేపీ మీద యుద్ధం ఉంటుందని చెప్పని మాట్లాడిన నువ్వు
ఈ రోజు మాదిగ వాదాన్ని వదిలిపెట్టి మనువాదాన్ని భుజాన్ని వేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో మాదిగలు మనువాదుల అంబేద్కర్ వారసులా తేల్చుకోవాల్సినటువంటి 30 సంవత్సరాల తర్వాత తేల్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి ఈ రోజు మాదిగలు నిట్ట వేసినటువంటి మందకృష్ణని ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడైన ప్రజలు అర్థం చేసుకొని మాదిగలను మనువాదం వైపు నడిపించి మనువాదం వైపు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు దాన్ని తిప్పికొట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ ఉన్నాడు రాజ్యాంగాన్ని రద్దు చేద్దాం, అది సైలెంట్గా మన పని మనం చేసుకుని పోదాం, రాజ్యాంగాన్ని రద్దు చేద్దామని చెప్పిన ఆర్ఎస్ఎస్ మహేష్ భగవత్ మాట్లాడుతూ ఉన్నాడు. కర్ణాటక ఎంపీ అనంత హెగ్డే 400 MP సీట్లు మాకు వస్తే భారత రాజ్యాంగాన్ని తీసేస్తాం, అందులో లౌకిక వాదం అనే పదాన్ని ఎత్తేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కేంద్ర మంత్రి రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేందంటున్నాడు, రాజ్యాంగాన్ని మార్చి మన ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పి చూస్తున్నటువంటి ఏదో భారత జనతా పార్టీ ఉందో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి సిద్ధపడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా నా క్రైస్తవ సోదరుని, నా ముస్లిం సోదరుని, నా దళిత గిరిజన సోదరుని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొకసారి బీజేపీ కేంద్రంలో అధికారంలో బీజేపీ కేంద్రాల అధికారంలోకి వస్తే ఒక్కసారి బీజేపీ పాలిత రాష్ట్రాలను చూడండి, గుజరాత్ లో దళితుల పరిస్థితి చూడండి, లేదంటే ఉత్తరప్రదేశ్ లో దళితుల పరిస్థితి చూడండి, లేదంటే రాజస్థాన్ చూడండి. నిన్నగాక మన మణిపూర్లో దాదాపు 2000 పైచిలకు చర్చిలను కూలగొట్టి అక్కల చెల్లెల్ని నగ్నంగా నడిమిటి మీద ఊరేగించిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. అదేవిధంగా ఈ రోజు ప్రధానమంత్రిగా ఉండబడినటువంటి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో గోద్రా ఘటన జరిగితే ముస్లింల మీద ఊచకోత కోసి ఈ రోజు నిండు గర్భిణి అయినటువంటి స్త్రీ మీద కత్తితో బిడ్డతో సహా చంపినటువంటి దుర్మార్గమైన ఉన్మాదమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, అలాంటి వాళ్ళని గెలిపించుకొని అధికారంలో తీసుకొస్తే ఈ దేశంలో ముస్లింలకు, క్రైస్తవులకు, మైనారిటీలకు, దళితులకు, గిరిజనులకు రక్షణ కరువు అవుతుంది. కనుక బీజేపీ మనువాదాన్ని తిప్పికొట్టే దగ్గర మనం ముందుండాలని చెప్పి సవినయ విజ్ఞప్తి చేసుకుంటూ ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు గెలుపు మాదిగలు గెలుపు అని చెప్పని మాట్లాడుతున్న మందకృష్ణకి సిగ్గు లేకుండా పోయింది. దిగజారుడు రాజకీయాలు చేసుకుంటూ ఉన్నాడు. ఈ మాట మేమనేదే కాదు, ఆయనే మందకృష్ణే ఆ 2024 నుంచి 2024 వరకు మాట్లాడిన మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తాం. ఇదే మందకృష్ణ చంద్రబాబు నాయుడు మాదిగలకు అన్యాయం చేశాడని చెప్పి మాట్లాడాడు.